బాబాగారు ఇతర భక్తులకు ఎలా శిక్షణ ఇచ్చారో చూద్దాం. నానా సాహెబ్ చందూర్కర్ ఒకసారి బాబా వద్ద ఉన్నారు మసీదులో. అప్పుడే మసీదుకి ఒక కుటుంబం వచ్చింది బాబాగారి దర్శనం కోసం. ముస్లిం కుటుంబం వచ్చింది. ఆ కుటుంబం పైకి వస్తూ ఉంటే నానా చందూర్కర్ బయటకు వెళ్ళబోయారు. బాబా వాళ్ళు వస్తుంటే నేను ఎందుకు అన్నట్టుగా బాబాగారు నానా ఉండు అన్నారు. చందూర్కర్ అక్కడే ఉన్నారు. ఆ ముస్లిం కుటుంబం పైకి వచ్చారు. ఒక్కొక్కరు దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక స్త్రీ వచ్చింది, బురఖా తొలగించింది, బాబాగారికి పాద నమస్కారం చేస్తూ ఉంది. ఆమె సౌందర్యాన్ని చూసి ఈయన మోహితుడయ్యాడు చందూర్కర్. ఒక్కసారి మనసు చలించింది. ఆమె సౌందర్యాన్ని చూద్దామనిపిస్తూ ఉంది. చూడటం సభ్యత కాదు. చూడకుండా మనసు ఆగడం లేదు, నిగ్రహించుకోలేకపోతున్నాడు. పైగా బాబాగారి ప్రక్కనే కూర్చొని ఉన్నాడు. బాబాగారి ముందు సిగ్గుపడిపోతూ ఉన్నాడు. తల వంచాడు, పైకి ఎత్తలేకపోతున్నాడు సిగ్గుతో. అలా అతని దృష్టి చంచలమైంది. అలా ఉంది నానా సాహెబ్ చందూర్కర్ మానసిక స్థితి. దీనిని అంతర్యామైన బాబా గుర్తించారు. వారు వెళ్ళిపోయిన తర్వాత బాబా చెప్తారు, నానా ఇంద్రియాలు తమ ధర్మాన్ని అవి చేస్తున్నప్పుడు వాణిని ఎవరు మాత్రం ఎందుకు అడ్డుకోవాలి? కన్ను చేసే పని చూడటం. ప్రతి ఒక్క విషయం వస్తువు కంటి ద్వారా చూడబడుతుంది. కాబట్టి భగవంతుడి సృష్టిని చూడటంలో తప్పు లేదు, సౌందర్యాన్ని చూడటంలో తప్పు లేదు. కానీ చూడటంలో దుర్బుద్ధి ఉండకూడదు, దురాలోచన ఉండకూడదు, దురుద్దేశం ఉండకూడదు. కాబట్టి మనసును నిగ్రహించుకో, చూడటంలో తప్పు లేదు, ఎందుకు సిగ్గుపడతావు అని చెప్తారు బాబా. ఈ డీటెయిల్స్ అన్నీ మనం 49వ అధ్యాయంలో చర్చించుకుందాం. అలా చందూర్కర్ని ఆ సమయానికి అలా బాబాగారు నివారించారు, వారికి అటువంటి శిక్షణ ఇచ్చారు. మరొక పర్యాయం కాకాసాబ్ దీక్షిత్ షిర్డీలో ఉన్నారు. వాడాలో ఒక మతాన్ని గురించి చర్చ వచ్చింది. ఆ మతంలో ఉండే లోటుపాట్లని దీక్షిత్ గారు తీవ్రంగా విమర్శించారు. తర్వాత మసీదుకు వెళ్ళారు. బాబాగారికి రోజు ఆయన పాదసేవ చేస్తారు. ఆ పాదసేవ చేయబోతే బాబాగారు పాదాలు ఇవ్వలేదు, నిరాకరించారు. ఆలోచించాడు దీక్షిత్ గారు ఎందుకు బాబాగారు నిరాకరించారని. వెంటనే గుర్తుకు వచ్చింది తను చేసిన పరమత నింద. బాబాగారు కోరుకుంటున్నది పరమత సహనం, బాబాగారు కోరుకుంటున్నది మానవత్వం. ఇవి తెలియజేసేందుకే భగవంతుడు సద్గురువుగా అవతరిస్తే షిరిడిలో సాయిబాబాగా. మనం అటువంటి తప్పులు చేస్తే వారు వాటిని అంగీకరించరు, పైగా వాటిని నిరసిస్తారు అని అర్థమైంది దీక్షిత్ గారికి. అలా అప్పటి నుంచి ఆయన ఏ మతాన్ని నిందించలేదు. అలా ఉంటుంది బాబాగారి మధురమైన శిక్షణ, ఆయా సందర్భాలలో సరిగ్గా ఉంటుంది. గోలగమూడి వెంకటస్వామి గారి సేవకుడు ఒకరు ఉండేవారు. ఆయన రోజు స్వామిగారికి మధ్యాహ్నం భోజనం సమయంలో జావ ఇచ్చేవారు. స్వామి అప్పుడు జావే త్రాగేవారు. అది కూడా ఆశ్రమంలో అందరూ భోజనం చేసిన తరువాతే. ఒకటికి రెండుసార్లు అడిగేవారట, ఏమయ్యా అందరూ భోజనం చేశారా అని. చూసిరాబో అనేవారు. అతను వెళ్ళి మొత్తం చూసి రావాలి. స్వామి అందరూ భోంచేశారు అని చెప్తాడు. వచ్చి మళ్ళీ చూసిరాబోయా అంటాడు. మళ్ళీ పోయేసరికి ఎవరో అతిథి ఖచ్చితంగా వచ్చి ఉంటారు. అప్పుడు ఆ వచ్చిన అతిథి కూడా భోంచేస్తే స్వామి ఆయన కూడా భోంచేశాడు అని చెప్తే అప్పుడు జావ స్వీకరించేవారు స్వామి. ఇలా ఈ సేవకుడు ఈ సేవలో ఉన్నాడు స్వామి దగ్గర. ఒకరోజు బయటకు వెళ్ళాడు, గ్రామ ప్రజలతో కలిశాడు, పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. అప్పటి రాజకీయాలేవో చర్చలోకి వచ్చాయి, తీవ్రంగా నింద జరిగింది. తను తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. తన యథావిధి జావ తీసుకొని స్వామిగారికి ఇచ్చారు. స్వామి తీసుకోలా, అయ్యా ఈరోజు నువ్వు జనాల్లోకి పోయావయ్యా, నాకు నీ చేతితో జావ వద్దు అని స్పష్టం చేశారు స్వామి. జనాల్లోకి పోయావు అంటే నీ మనసులోకి ప్రపంచం వచ్చేసింది, నింద చేసావు, వాళ్ళతో పోట్లాడావు, ఇటువంటి మనసుతో నాకు సేవ చేస్తే నేను స్వీకరించను అని అతడికి అటువంటి శిక్షణ ఇచ్చారు. కాబట్టే ఎటువంటి లోపాలున్నా మన మనసులో మనం చేసే సేవ భగవంతుడు స్వీకరించరు. ఇంకొకసారి వెంకటస్వామి గారు చుట్టూ భక్తులు కూర్చొని ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిలో ఒక భక్తుడు ఇంకొక వ్యక్తిని ఓరే అన్నాడండి. వెంటనే స్వామి అంటారు స్పాంటేనియస్గా, ఎవరయ్యా ఓరే అనిందే? అతడి లెక్కలో 300 ఖర్చు రాసేయి, అయిపోయింది. అతడి పుణ్యంలో 300 యూనిట్లు ఖర్చు రాయబడింది అంటే ఏమని? ఒరే అనగానే 300 యూనిట్లు మన పుణ్యంలో ఖర్చు అయిపోతే ఇక మనం నోటికి వచ్చినట్లు నిందిస్తే ఖర్చు కావడం కాదు, మనం బాకీ పడతాం. దీనిని మనం దృష్టిలో ఉంచుకొని ఎవరిని నిందించకూడదు
ఎవరిని దూషించకూడదు. రామకృష్ణ పరమహంస గారు కూడా ఎవరైనా సత్ప్రవర్తన లేని వ్యక్తి చేతిగుండా మంచినీరు కూడా తీసుకునేవారు కాదు. ఆయన చాలాసార్లు ఇటువంటి అనుభవాలు ఇచ్చేవారు. వివేకానందులు ఆయన్ని పరీక్షించాలి అనుకున్నారు. ఒక ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది. రామకృష్ణ పరమహంస గారు మంచినీరు అడిగారు. ఎవరో తేబోయారు. ఇంతలో ఒక వ్యక్తి తీసుకొచ్చి గబగబా మంచినీరు ఇచ్చాడు. ఆయన అయిష్టంగానే తీసుకున్నారు ఆ వ్యక్తి బాధపడకుండా. కానీ ఎవరు చూడకుండా మంచినీటిని దొర్లించి వేశాడు. ఇది గమనించారు వివేకానందులు. తర్వాత ఎంక్వైరీ చేశాడు ఆ నీరు తెచ్చిన వ్యక్తి ఎవరు అని. ఆ వ్యక్తి దుర్వ్యసనాలు ఉన్నవాడు అని తెలిసింది. అలా అటువంటి వ్యసనపరుడు చేతిగుండా వారు ఎప్పుడు ఏది తీసుకునేది లేదు. కారణం, సద్గురువుకి సేవ చేయాలి అని అంటే, మన సేవను వారు స్వీకరించాలి అని అంటే మన మనసు ఎంతో పవిత్రంగా ఉండాలి. అటువంటి దుర్వ్యసనాలతో, నిందతో, ద్వేషంతో మనం చేస్తే వారు సేవలు స్వీకరించరు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు నింద గురించి. ఇలా నింద చేస్తే చిహ్వను దుర్వినియోగం చేసుకున్నట్టు, అది ఆత్మ వినాశనానికి దారితీస్తుంది. అందుకే 14వ అధ్యాయంలో చెప్పారు, కామం, క్రోధం, లోభం ఈ మూడు నరకానికి ద్వారాలు. వీటి వల్ల ఆత్మ వినాశనం అవుతుంది. కాబట్టి వీటిని వెంటనే తొలగించుకోండి. ఈ క్రోధం అనే మనోవృత్తి వల్లనే ఈ నింద వస్తుంది. ఈ నింద వల్ల ఆత్మ వినాశనానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి నిందని వదిలించుకోండి. నామస్మరణ చేసామా, జన్మ సార్థకం. నింద చేసామా, ఆత్మ వినాశనం. అది శ్రేయం, ఇది ప్రేయం. ఏది నిశ్చయించుకుంటారో గురువు రెండూ మన ముందు పెడుతున్నాడు ఈ అధ్యాయంలో. బాబా గారు తమ గురించి తాము తెలియచేస్తూ ఉన్నారు. నేను జలములోను భూ ప్రదేశంలోను, మరానులలోను జనులలోను, వనాలలోను దేశ విదేశాలలోను, ఆకాశంలోను ప్రకాశంలోను వ్యాపించి సంచరిస్తూ ఉంటాను. నేను ఎప్పుడు ఒక్కచోటనే ఉండను. ఎవరైతే బాబా అంటే ఈ 3.5 మూరల శరీరానికే పరిమితమని అనుకుంటారో, అటువంటి వారి భ్రాంతిని తొలగించేందుకే నేను శరీరాన్ని ధరించాను అని బాబా చెప్తున్న అద్భుతమైన బోధ. బాలారాం మాన్కర్కి సరిగ్గా ఇటువంటి అనుభవాన్ని ఇచ్చారు బాబా. బాలారాం మాన్కర్ షిరిడీలో ఉండేవారు. చక్కటి సాధకుడు. ఆయన భార్య చనిపోయింది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన మనసు అక్కడ స్థిరంగా ఉండట్లేదు. దీన్ని గమనించారు బాబా. అందుకని బాలారాం మాన్కర్తో అంటారు, బాబా నువ్వు మచ్చింద్రఘాట్కు వెళ్ళు, అక్కడ రోజు 3 సార్లు తపస్సు చేసుకో అని అంటారు. కానీ బాలారాం మాన్కర్ ఆలోచిస్తాడు, ఇక్కడైతే బాబా ఉన్నారు, రోజు వారిని దర్శిస్తూ ఉన్నా, సహజంగా మనసు వారి పట్ల లగ్నమవుతూ ఉంది, వారి పాదసేవ చేస్తూ ఉన్నా, వారి చరణ తీర్థాన్ని సేవిస్తూ ఉన్నా, బాబా మచ్చింద్రగడ్లో మీరు ఉండరు కదా, అక్కడ నేను ఒంటరి వాణ్ణి, ఏం చేయాలి అని వెంటనే, బాబా నేను మీ సేవకుణ్ణి, నేను మీ ఆజ్ఞను పాటిస్తా, మీ ఆజ్ఞానుసారం మచ్చింద్రగడ్కి వెళ్తాను, మీరు చెప్పినట్లే తపస్సు చేసుకుంటాను అని బాబాగారి ఆజ్ఞానుసారం మచ్చింద్రగడ్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడుండే చక్కటి వాతావరణం, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, వీటన్నిటి ద్వారా ఆయనకి తపస్సు చక్కగా చేసుకోగలుగుతారు. బాబాగారు చెప్పినట్టుగా రోజుకు 3 సార్లు ఆయన తపస్సులో నిమగ్నమవుతూ ఉన్నారు. ఒకరోజు బాబాగారు అక్కడ దర్శనమిచ్చారు. ఆశ్చర్యపోయాడు బాలారాం మాన్కర్. బాబా అంటారు, ఎందుకు ఆశ్చర్యపోతున్నావు, పట్టుకొని చూడు అంటారు. పట్టుకొని చూస్తారు. వాస్తవం మీ బాబానే ఉన్నారు. అందుకే బాబా అంటారు, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నానో అక్కడ అలాగే ఉన్నాను. నువ్వేమనుకున్నావు, నేను షిరిడిలో మాత్రమే ఉన్నాను అనుకున్నావు, ఈ 3.5 మూరల శరీరానికే పరిమితం అనుకున్నావు. నీ ఈ భ్రాంతిని తొలగించేందుకే నేను నిన్ను ఇక్కడికి పంపాను. వాస్తవానికి నేను ఎల్లప్పుడూ ఎల్లెడల సంచరించేవాణ్ణి, సరిగ్గా నిశ్చలంగా చూడు అంటారు. అప్పుడు చెప్తారు అక్కడ సచరిత్రలో ఆయనకి సాక్షాత్కారం అయింది అని. అలా బాబా అతనిచే తపస్సు చేయించారు మచ్చింద్రగడ్లో, ఆయనకి సాక్షాత్కారం కలిగించారు. అలా బాబాగారు షిరిడీలో మాత్రమే ఉండరు, బాబాగారు సర్వజీవుల్లో ఉన్నారు, అన్నిటా ఉన్నారు, సర్వవ్యాపి బాబా అని బాలారాం మాన్కర్ అనుభవం తెలియచేస్తుంది. అహర్నిశలు అనన్యంగా నన్ను నిష్కామంగా ఆరాధించేవారికి ద్వైత భావం లేని నాతో ప్రత్యక్ష ఏకాత్మత ప్రాప్తిస్తుంది. ఇక్కడ బాబాగారిని అనన్యంగా అహర్నిశలు నిష్కామంగా ఆరాధించమంటున్నారు. అప్పుడు బాబాగారితో ప్రత్యక్షంగా ఏకాత్మ ప్రాప్తి లభిస్తుంది అంటున్నారు. ఒక్కసారి రేగే గారిలో ఈ స్థితిని మనం గమనించవచ్చు. రేగే
బాబాని తప్ప ఇంకెవరిని కోరుకోలేదండి. ఎటువంటి ప్రత్యేకమైన లౌకిక కోరికలతో బాబాగారిని ఆశ్రయించలేదు. ఒక పర్యాయం బాబాగారు చేసిన లీల ఒకటి చూద్దాం. రేగ ఉన్నారు, రేగ గారి భార్య ఇంట్లో ఉన్నారు. రేగ గారి పెద్దబ్బాయి చనిపోతాడు. ఆ మరణాన్ని ఆ తల్లి తట్టుకోలేకుండా ఉంటుంది. రేగ చెప్తారామతో, సరే నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను అబ్బాయి దగ్గర కూర్చొని ఉంటాను అంటారు. రేగే తన పిల్లవాడి శవం దగ్గర కూర్చొని ఉంటారు. తన ఒడిలో ఆ పిల్లవాడి శవాన్ని పెట్టుకొని ఉంటారు ఆయన. అప్పుడు బాబా దర్శనమిస్తారు. బాబాకు నమస్కారం చేస్తారు రేగే. బాబా చెప్తారు, దుఃఖిస్తున్నావా, నువ్వు దుఃఖించే పని అయితే నీకు పిల్లవాడు కావాలి అని అంటే నేను ఆ బాలుని బ్రతికిస్తా, కానీ నేను నీతో ఉండను. లేదు, నీవు నన్ను కావాలి అని అనుకుంటే నేను ఎప్పుడూ నీతోనే ఉంటా, నీకు మళ్ళీ కుమారులు కలుగుతారు, నీకేది కావాలో చెప్పు. పిల్లవాడు చనిపోయి ఉన్నాడు. తన భార్య చాలా వేదనతో ఉంది. బాబాగారు నీకు నేను కావాలా పిల్లవాడు కావాలా అని అడుగుతున్నాడు. రేగే స్పష్టంగా చెప్పారు, బాబా నాకు మీరే కావాలి అన్నారంతే. బాబాగారు సరే అని వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ రేగే గారికి సంతానం కలిగింది. ఇద్దరు కుమారులు మళ్ళీ కలిగారు. అలా అటువంటి విపత్కర క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా బాబాగారిని ఆయన ఎటువంటి ప్రాపంచిక కోరిక కోరుకోలేదు, బాబాగారినే కోరుకున్నారు. అందుకే ఒకసారి రేగేతో బాబా అంటారు, ఈరోజు నువ్వేదన్నా కోరిక కోరుకో, నేను మొత్తం నీకు ఇస్తాను, నువ్వు ఏది కోరుకున్నా ఇస్తాను, నువ్వు రోజుకు 100 కోరుకుంటావా, 200 కోరుకుంటావా అని ఏం కావాలో కోరుకో అంటున్నారు. రేగ ఆలోచించారు, బాబాగారు ఎందుకో ప్రలభ పెడుతూ ఉన్నారు అని అనుకున్నారు ఆయన. బాబా నాకేమి వద్దు బాబా, నాకు మీరే కావాలి అంటారు. లేదు లేదు, నువ్వు ఈరోజు కోరిక కోరుకోవాల్సిందే, నేను నీ కోరిక తీర్చవలసిందే అంటారు. చెప్పు, నా ఖజానా యొక్క తాళం చెవి నీ చేతికిస్తాను, నీకేం కావాలో కోరుకో అని బాబాగారు గట్టిగా చెప్పిన తర్వాత ఆయన ఒకే కోరిక కోరారు. బాబా నేను కోరుకుంటాను, మీరు తీరుస్తారా? తప్పక తీరుస్తాను. అయితే బాబా నాకు ఎన్ని జన్మలైనా ఇవ్వండి, ఏ శరీరానైనా ఇవ్వండి, కానీ మీరు నాతో ఎప్పుడూ కూడా ఉండాలి, నా లోపల వెలుపల మీరే ఉండాలి బాబా అని కోరుకుంటారు. బాబాగారు సరే అంటారు. ఒక్కసారి రేగని కౌగులించుకుంటారు. అలా నిష్కామంగా బాబాను ఆరాధిస్తే వారితో ప్రత్యక్ష ఏకాత్మత ప్రాప్తిస్తుంది. బాబాగారు వేరు, నేను వేరు కాదు అన్న సత్యం గోచరిస్తుంది. ఇక మిగతా విషయాలు రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.